ఆయన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కాలంలో విద్యార్థులందరూ కూడా పరీక్షల కొరకు సిద్ధపడే ప్రత్యేక సమయంలో ఉంటారు. వారిని ఉద్దేశించి ఈ దినాన్ని పరీక్షలలో విజయం కోసం అనే ఒక అంశాన్ని మీకు తెలియజేయాలని నేను ఎంతగా ఆశపడుతూ ఉన్నాను. పరీక్షలు, ఎగ్జామ్స్ అనగానే చాలామందికి జ్వరం వస్తుంది, ఎగ్జామ్ ఫీవర్ అంటారు. ఒక రకమైనటువంటి టెన్షన్ ప్రజల యొక్క మనసుల్లోకి వస్తూ ఉంటుంది. వారికి భయం కలిగించే సబ్జెక్టులు కొన్ని ఉంటాయి పిల్లలకు, వాటిని ఊహించినప్పుడు చాలా భయం, ఆందోళన వస్తూ ఉంటుంది. పరీక్షలంటే ఎవరికైనా భయమే. జీవితం మీద శ్రద్ధ ఉన్నవారికి, ఆసక్తి ఉన్నవారికి పరీక్షలంటే సాధారణంగా ఒక చిన్న భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ భయమే మనల్ని సరిగా పరీక్షల్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడుతుంది అనేది ఒక వాస్తవమైన విషయం. అయితే జీవితంలో పరీక్షలు ఒక భాగం మాత్రమే, పరీక్షలే జీవితం కాదు. విద్యార్థులు ఎదుర్కొనేటువంటి పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే. వాటిని చూచి భయపడిపోయి, బెంగపడిపోయి, జ్వరం తెచ్చేసుకొని వాటిని తప్పించుకోవాలి అనేటువంటి ఆశ మనలో తీసేసి పరీక్ష కదా ఎదుర్కొందాం అనేటువంటి ఒక ధైర్యాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ ప్రభు దీవెన కార్యక్రమంలో ఈ దినాన్ని పరీక్షలలో విజయం కోసం 4 విషయాలు మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. తల్లిదండ్రులు, విద్యార్థులు పరీక్షల కాలంలో వారి యొక్క మనస్సుని మరింత జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా అవసరం. తల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడికి గురి చేయడం ఎంతమాత్రం మంచిది కాదు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం, మీ పిల్లల యొక్క కోపమును రేపవద్దు అని అంటూ ఉంది. విసిగించొద్దు వాళ్ళని, ప్రేమపూర్వకంగా బాగా చదవడానికి వాళ్ళని ప్రోత్సహిద్దాం. వారికి అలాంటి పరిస్థితులు మనం కల్పిద్దాం. మన పిల్లలు పరీక్షల్లో బాగా విజయం పొందాలంటే తల్లిదండ్రులుగా మనం కొన్ని త్యాగాలు చేయక తప్పదు. వీటిని యాక్చువల్గా త్యాగాలు అనకూడదు, కానీ కొన్ని విషయాలు మనం చేయకుండా ఉండాలి. ఉదాహరణకు టీవీలో కార్యక్రమాలు చూసేవారు ఉంటారు, కొన్ని అనవసరమైన కార్యక్రమాలు చూసేవాళ్ళు ఉంటారు. మరి ఒక ప్రక్క అలాంటి అనవసరమైన కార్యక్రమాలు తల్లిదండ్రులు చూస్తూ ఇంకో ప్రక్క పిల్లల్ని చదువుకోమంటే వారు పూర్తిగా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. సో తల్లిదండ్రులు పిల్లల కొరకు చదువుకునే వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు గొడవ పడుతూ ఉంటారు, భార్య భర్తలు ఒకరితో ఒకరు గొడవ పడడం. అలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు చదువు మీద శ్రద్ధ పట్టలేరు. కాబట్టి జ్ఞానం గల తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలని ఏర్పరచాలి. బెన్ క్యార్సన్ అనేటువంటి చాలా పేరుగాంచినటువంటి డాక్టర్ గారు అమెరికా దేశంలో ఉన్నారు. వారు చాలా పేరుగాంచిన న్యూరో సర్జన్. వారి తల్లి వారి చిన్న వయస్సులో పిల్లలు ఎక్కువగా టీవీ చూస్తున్నారు అని గమనించి ఆమె ప్రార్థనాపూర్వకంగా టీవీ అమ్మేసి కొన్ని ఉపయోగపడే పుస్తకాలు ఆమె కొన్నది. ఆ పిల్లల చిన్న వయస్సులో టీవీ అమ్మేసి పిల్లల కొరకు పుస్తకాలు కొన్నది ఆమె. ఆమె చెప్పింది, మీరు టీవీ చూసే సమయం వృధా అయిపోతుంది కనుక మీరు పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించుకోండి. నిజంగా ఆ తల్లికి ఏమాత్రం తెలుసుండదు తన కుమారుడు అత్యంత ఘనమైన న్యూరోసర్జన్ అవుతాడని ఆమె ఊహించుండదు. కానీ దైవభక్తి గల ఆ స్త్రీ ఒక మంచి నిర్ణయం చేసి పిల్లలు బాగా చదవాలి అనేటువంటి దాని కొరకు కొన్ని సర్దుబాట్లు, త్యాగాలు చేయడానికి సిద్ధపడినప్పుడు ఉన్నతమైన స్థాయికి రావడం ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. కాబట్టి పరీక్షల కాలంలో పిల్లలు విజయం పొందాలి అంటే తల్లిదండ్రులు కూడా వారికి ఎంతగానో సహకరించాలి. పిల్లలు చదువుకోదగిన వాతావరణాన్ని సిద్ధపరచడం తల్లిదండ్రుల బాధ్యతగా ఉంటూ ఉన్నది. వారిని ఒత్తిడి చేయడానికి బదులుగా వారిని ప్రోత్సహించే పద్ధతులు నేర్చుకోవడం మన అందరికీ ఆశీర్వాదం. సో తల్లిదండ్రులుగా అలాంటి ఒక మంచి ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని కల్పిస్తూ ఈ దినాన్ని పరీక్షలు రాసే బిడ్డల కోసం 4 విషయాలు మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా, పరీక్షల్లో విజయం పొందాలి అని ఆశించే ప్రతి ఒక్కరూ కూడా
ఏం చేయాలి అని అంటే, ప్రే ఫర్ విజ్డమ్, జ్ఞానము కొరకై దేవునిని ప్రార్థించాలి. దేవునికి మొరపెట్టడం, ప్రభువా నాకు జ్ఞానం ఇవి అని అడగడం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన యొక్క మైండ్, మన యొక్క శరీరం ఇవన్నీ కూడా అణువులతో నిర్మించబడి ఉన్నాయి. దేవుడే వాటిని సృష్టించాడు కాబట్టి మన సృష్టికర్త ఆయన. మన శరీర విషయాలన్నీ కూడా దేవునికి తెలుసు, మన మానసిక పరిస్థితి దేవునికి తెలుసు, మన బ్రెయిన్ కెపాసిటీ అనగా మన మెదడు యొక్క సామర్థ్యం దేవునికి తెలుసు, మనం ఎంత బాగా చదవగలమో చదవలేమో కూడా దేవునికి తెలుసు. కాబట్టి మొదటిగా దేవా నీవు నాకు జ్ఞానము దయచేయి అని దేవుణ్ణి మనం అడగాలి. చాలామంది అంటారు దేవునికి జ్ఞానానికి సంబంధం ఏంటి అంటారు, తెలివి తక్కువ వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అడిగే ప్రశ్న ఇది. దేవుడే జ్ఞానమునకు మూలము. ఫిజిక్స్ యొక్క నియమాల్ని నువ్వు చదవచ్చు కానీ దాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. దేవుడే ఫిజిక్స్ యొక్క నియమాల్ని ఏర్పాటు చేస్తాడు. 100 సంవత్సరాల క్రితం ఉన్న ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఈరోజు తప్పు అని నిరూపించబడింది. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫిజిక్స్ నియమాలు ఈరోజు సరికాదు అని చెప్పబడుతుంది. కారణం ఏంటంటే మన జ్ఞానము తక్కువ, దేవుని యొక్క నియమాలు ఎప్పుడూ అలా ఖచ్చితంగా ఉన్నాయి. సర్ ఐజక్ న్యూటన్ యాపిల్ పండు కింద పడినప్పుడు కిందకే ఎందుకు పడింది అని ఆలోచించాడు. అతడు దేవుని వాక్యాన్ని నమ్మే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదివే భక్తిగల దేవుని బిడ్డ అవడం వల్ల అతను మరింతగా జ్ఞానాన్ని పొంది ఈనాడు ప్రపంచం నడవదగిన ఫిజిక్స్ నియమాలని అతడు ప్రతిపాదించడం జరుగుతుంది. అందుకే దేవుడే జ్ఞానమునకు మూలము. ట్యూషన్ సెంటర్ వల్ల కానీ, మెటీరియల్ చదవడం వల్ల కానీ, పెద్ద పేరున్న కళాశాలలో చదవడం వల్ల కానీ జ్ఞానం రాదు. దేవుడు నీకు జ్ఞానం ఇవ్వకపోతే అసలు నీ జ్ఞానమే ఉండదు అనేది వాస్తవమైన విషయం. సో మొదటి విషయం ఏంటంటే, ప్రే ఫర్ విజ్డమ్, నీ జ్ఞానము కొరకు దేవుణ్ణి ప్రార్థన చేయి. దేవుని యొక్క వాక్యంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడుతున్నది, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే, నీకు తెలివి లేదు, నీ జ్ఞానం లేదు, నువ్వు బాగా చదవలేవు, నువ్వు ఫెయిల్ అయిపోతావు, ఇలాంటి స్వరాలు మనకు చాలాసార్లు వినబడుతూ ఉంటాయి. నువ్వెందుకు పనికిరావు అని చెప్పొచ్చు. మనకి బోధించే అధ్యాపకులే మనకు చెప్పచ్చు, నీవి పరీక్షలో పాస్ అవుతావనే నమ్మకం నాకు లేదు అనొచ్చు. అందుకే బైబిల్ అంటుంది, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. ఇఫ్ యు ల్యాక్ ఇన్ విజ్డమ్, జ్ఞానము నీకు కొదువుగా ఉంటే దేవునిని అడగవలెను. ఎంత గొప్ప మాట! యు హ్యావ్ టు ఆస్క్ గాడ్. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. నీవు చదివిన విషయాలు నీకు అర్థమయ్యేలా చేయగలిగినవాడు, నీకు జీవితం మీద మంచి అవగాహన కలిగించగలిగినవాడు, నీకు ఉపయోగకరమైన జ్ఞానాన్ని నేర్పించగలిగినవాడు దేవుడు. సో నీ పరీక్షల్లో నువ్వు పాస్ అవ్వాలంటే మొదటిగా ప్రార్థన చేయాలి. దేవుణ్ణి నువ్వు అడగాలి, దేవా నా జ్ఞానం దయచేయి, నాకు విషయాలు అర్థం చేసుకునే శక్తిని నాకు ఇవ్వండి, ఇదిగో నేను చదవడం ప్రారంభిస్తున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి. దేవుని జ్ఞానము దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. ఎందుకంటే జ్ఞానమునకు మూలము దేవుడే. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి నియమాన్ని, ప్రతి పరిస్థితిని దేవుడే ఏర్పాటు చేస్తాడు. సైన్స్ కానీ, సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసిన వాడే దేవుడు. ఆయన్ను అడిగితే ఆయన్ని కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన్ని కావలసిన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన దేవుడు. సో మొదటిది ప్రే ఫర్ విజ్డమ్, నీవు జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి. ఈ పరీక్షలు రాయడానికి సిద్ధపడే ముందు, ఒకవేళ ఈ సంవత్సరం నీవు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తూ ఉండొచ్చు, లేకపోతే స్కూల్ ఎగ్జామ్ రాస్తూ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న పరీక్షలు రాస్తూ ఉండొచ్చు,
లేదా మీరు ఉద్యోగాల నిమిత్తమైన పరీక్షలు రాస్తూ ఉండొచ్చు, ఎన్నో ఇంటర్వ్యూలకి అటెండ్ అవడానికి అవసరమైనటువంటి పరీక్షలు మీరు రాస్తూ ఉండొచ్చు. ఏ పరీక్షలైనా ఏదైనా సరే, దేవా నీ జ్ఞానం ఇవ్వండి, ఇది దీన మనస్సును నీలో కలిగిస్తుంది. నాకు బాగా తెలుసు, నేను అన్నీ చదివేస్తాను, నాకు అన్నీ వచ్చేసాయి అనేది గర్వం కలిగిస్తుంది. దానివల్ల నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. అలా కాకుండా దేవా, ప్రభువా, యేసయ్యా, నీవే జ్ఞానమునకు మూలం కాబట్టి నీ జ్ఞానము నాకు దయచేయి. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు చేయగలిగిన ఒక గొప్ప కార్యం ఏంటంటే నీకు జ్ఞాపక శక్తిని దేవుడే ఇవ్వగలడు. నువ్వెంత చదివినా సరే జ్ఞాపకం లేకపోతే నువ్వేమీ చేయగలవు. అందుకే దేవా నీ జ్ఞానము నాకు దయచేయి, నేను చదివిన విషయాలు నాకు జ్ఞాపకం ఉండేలా చేయి ప్రభువా అనే ప్రార్థన. నీ జీవితంలో పరీక్షల్లో నిజమైన విజయం నువ్వు పొందాలంటే, జీవితంలో ఎలాంటి పరీక్ష అయినా సరే నిజమైన విజయం పొందాలంటే, ప్రే ఫర్ విజ్డమ్, జ్ఞానం కొరకు ప్రార్థన చెయ్యి. ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నావేమో, ఇంటర్వ్యూలో నువ్వు అనుకోవచ్చు నేను అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయిపోయాను, అన్నిటికంటే ముందుగా దేవా నీ జ్ఞానం నాకు దయచేయి ప్రభువా. డివైన్ విజ్డమ్, దైవిక జ్ఞానాన్ని యేసయ్యా మీరిచ్చే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. దేవుని నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ఆయన సహాయం చేస్తారు. సో మొదటి విషయము ప్రే ఫర్ విజ్డమ్. ప్రతి విద్యార్థి కూడా ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండాలి. నీవు పుస్తకం తీసే ముందు, నీవు స్కూల్కి వెళ్ళే ముందు, నీవు లెసన్స్ వినే ముందు, నీ ప్రయాణానికి ముందు ప్రార్థన చేసే ఒక మంచి అలవాటు. ప్రభువా నీ సహాయం నాకు కావాలి. ప్రభువా దేవుని సహాయం కోరుకోవడం ఎంత గొప్ప విషయం. దేవుని సహాయం, గాడ్స్ హెల్ప్, దేవుని సహాయం. సో ప్రార్థన చేయండి, ఇది ఒక మంచి అలవాటు. మొదటి విషయం, నీ పరీక్షలలో నీవు విజయం పొందాలంటే ప్రే ఫర్ విజ్డమ్, జ్ఞానము కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. రెండు విషయంలోకి మనం వెళ్దాం. పరీక్షల్లో విజయం పొందాలంటే ఒక ప్రక్క నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండవ విషయం ఏంటంటే ప్రిపేర్ వెల్, బాగా సిద్ధపడు. ఒక పక్క ప్రార్థన చేస్తూ నీ పరీక్ష కొరకు నీవు సిద్ధపడాలి. సిద్ధపడు నీ పని. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలను నీవు సేకరించి వాటిని నువ్వు చదవాలి. వాటిని మనస్సులో నీవు వాటిని దాచుకోవాలి. పరీక్షలు ఇంకా కొన్ని నెలలే నీ ముందు ఉండొచ్చు, అయినా సరే ఇప్పటికైనా సరే సిద్ధపడాలి. నీ సిద్ధపాటును దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని నువ్వు సిద్ధపడకుండా వెళ్ళిపోతే దేవుడు ఏమీ కూడా చేయకపోవచ్చు. నీ పని నువ్వు చేయాలి. సిద్ధపడకుండా ఉండడం అనేది సోమరితనం. కొంతమంది అంటారట పరీక్షల ముందు రోజు రాత్రి నేను చదివేస్తాను మొత్తం అన్నీ కూడా. ఒక సంవత్సరం చదవలసింది ఒక్క రాత్రిలో నువ్వు చదివేయగలిగిన గొప్పవాడు అయితే, కనీసం రెండు రోజుల ముందు నువ్వు చదివితే ఇంకా బాగా రాయగలవేమో ఒకసారి ఆలోచించు. ముందు నుంచి బాగా సిద్ధపడితే నీవు ఇంకా చక్కగా, ఇంకా బాగా నీ పరీక్షల కొరకు నీవు సిద్ధపాటు కలిగి ఉండగలుగుతావు. మోషే 40 సంవత్సరాలు గొర్రెలను మేపాడు, 40 సంవత్సరాలు రాజకుమారుడిగా ఎదిగాడు. సో రాజకుమారుడిగా ఎదిగాడు, గొర్రెలను మేపాడు, రెండు భాగాలు చూశాడు. రాయల్టీ చూశాడు, కష్టాన్ని చూశాడు, రెండు కూడా చూశాడు. అప్పుడు అతను నాయకుడిగా సిద్ధపరచబడ్డాడు, నాయకుడిగా ఏర్పరచబడ్డాడు. యోసేపును చూడండి, తన జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి కూడా కష్టపడి సిద్ధపడి శోధనలు ఎదుర్కొని ప్రపంచానికి ఆహారం పెట్టేటువంటి ఒక రాజు అయ్యాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము. కాబట్టి సిద్ధపాటును ఎవరూ కూడా లెక్క చేయకుండా ఉండొద్దు. యేసు ప్రభు తన జీవితంలో సుమారు 30వ సంవత్సరం వచ్చే వరకు కూడా తన పరిచర్యక ముందు సిద్ధపడి ఉన్నారు ఆయన. సిద్ధపాటు చాలా ముఖ్యమైనది. సో నీకున్న సమయంలోనే బాగా సిద్ధపడు, సబ్జెక్ట్ అంతా కూడా బాగా చదువు. యేసు ప్రభు 30 సంవత్సరాలు మానవ జీవితంలో బాగా సిద్ధపడుతూ ఒక ప్రక్క తన యొక్క వృత్తిలో నమ్మకంగా ఉంటూ దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతూ ఉంటూ పరిచర్య ప్రారంభంలో 40 రోజులు అరణ్యములో ఆయన శోధింపబడుతూ సిద్ధపడినటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క శిష్యులు 3 సంవత్సరాల పాటు సుమారుగా, లేదా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు చేత పరిచర్య కొరకు సిద్ధపరచబడ్డారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చదివితే
దానియేలు, అజర్య, హనన్య, మిషాయేలు అనే నలుగురు హెబ్రీ పడుచువారు కూడా యవనస్తులు సుమారు 3 సంవత్సరాలు కల్దీయులు యొక్క ట్రైనింగ్లో ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సిద్ధపరచబడ్డారు. దావీదు యొక్క జీవితంలో మీరు చూస్తే అతడు గొల్యాతును జయించడానికి ముందుగా దేవుడు అతన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. సో మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోనండి, మీరు ఎంతవరకు చదివారు, ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి, కూర్చోండి, వాటి గురించి ఆలోచించండి, పనికిరాని విషయాలు విడిచిపెట్టండి, పరీక్షల మీద శ్రద్ధ పెట్టండి. మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి లేదా మీ చుట్టూ బంధువులు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకుంటారు, ప్రెషర్తో కాదు, జస్ట్ ఒక మీ మీద ఉన్న బాధ్యతను గుర్తు తెచ్చుకోనండి. దానికి ఎంతవరకు న్యాయం చేయాలి నేను, నా తల్లిదండ్రులు నా బంధువులు నా మీద పెట్టుకున్నటువంటి ఆ ఆశలకి నేను ఎంతవరకు న్యాయం చేయగలను. అలాగని మిమ్మల్ని మీరు హింసించుకోమని నేను చెప్పట్లేదు, ట్రై చేయండి, మీరు ఇదే మంచి అవకాశం, బాగా సిద్ధపడండి, ప్రిపేర్ వెల్. బాగా సిద్ధపడడంలో మీకు ప్రార్థన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇతరులకు బోధించడానికి ట్రై చేయండి. కష్టమైన సబ్జెక్ట్ని అడిగి తెలుసుకోనండి, సిగ్గుపడద్దు. బాగా వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి అడిగి నేర్చుకోనండి, గర్వంతో ఉండద్దు. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. 3వ విషయంలోకి నేను వస్తున్నాను. మొదటిది ప్రే ఫర్ విజ్డమ్, 2వది ప్రిపేర్ వెల్, బాగా సిద్ధపడు, 3వది ప్రజెంట్ క్లియర్లీ. ప్రియమైన విద్యార్థులారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రియమైన తల్లిదండ్రులు మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. ప్రియమైన విశ్వాసులు మీరు కూడా గమనించండి. మీరు ప్రార్థనలో సిద్ధపడుతూ ఉంటే మీ జీవితంలో అది కనబడాలి. మీ ప్రార్థనా జీవితము మీ మామూలు జీవితంలో కనబడాలి. నీవు 1 గంట సేపు రహస్యమైన గదిలో ప్రార్థన చేస్తే ఇంకొక 23 గంటలు ఆ ప్రార్థన యొక్క ప్రభావం ఇతరులకి కనిపించాలి. ఆ భక్తి జీవితం ఇతరులకి నీ మాటలో, నీ క్రియలో, నీ తలంపులో కనిపించాలి. ఇది విశ్వాసులకు సంబంధించి. ఏదేమైనప్పటికీ ప్రజెంట్ క్లియర్లీ, నీవేదైతే సిద్ధపడ్డావో, నీవేదైతే నేర్చుకున్నావో, ఏ సబ్జెక్ట్ అయితే బాగా చదివావో, పరీక్షలో దాన్ని స్పష్టంగా క్లియర్గా దాన్ని వ్రాయడానికి, దాన్ని ప్రజెంట్ చేయడానికి నీవు సిద్ధంగా ఉండాలి. దానికి సంబంధించి కూడా నువ్వు ఆలోచించాలి. ఈనాడు చాలామందికి చాలా సబ్జెక్ట్ తెలుసు, కానీ కొంతమంది అంటారు నాకు సబ్జెక్ట్ అంతా తెలుసు కానీ నేను వ్రాయలేకపోయాను. నిజమే, నీకెంత సబ్జెక్ట్ తెలిసిందని కాదు, కానీ నీవెంత క్లియర్గా ప్రజెంట్ చేసావనేది ముఖ్యమైన విషయం. కాబట్టి పరీక్ష రాయడం అనేది కూడా ఒక కళ, దాన్ని కూడా మనం అభ్యాసం చేయాలి. పరీక్షలు కొన్నిసార్లు కొన్ని గంటలు ఉంటాయి, 3 గంటలు, 2 గంటలు, ఇలాగా గంటలు ఉంటాయి. అంటే 1 సంవత్సరం చదువంతా కూడా ఆ 3 గంటల్లో నువ్వు పేపర్ మీద రాయగలిగి ఉండాలి. ఇది ఒక ఆలోచన, నీ మనసులో ఈ యొక్క ఆలోచన ఉండాలి, ఆ యొక్క తెలివితేటలని ఉండాలి. ఈ 3 గంటలు ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై అకాడమిక్ ఇయర్, నా విద్యా సంవత్సరంలోని బెస్ట్ టైం ఏంటంటే ఈ 3 గంటలే, 2 గంటలే నాకు ఇవ్వబడిన సమయం. ఇందులో నేను కరెక్ట్గా నేను క్లియర్గా ప్రజెంట్ చేయాలి. అవును, మంచి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, పదాల మధ్య గ్యాప్ ఉంచండి, చక్కగా రాయండి. మీరే ఎగ్జామినర్ అయితే పేపర్ ఎలా ఉండాలనుకుంటారో అలా రాయండి. మీ రైటింగ్ మీకు అర్థమైతే సరిపోదు, మీ రైటింగ్ పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి అర్థమయ్యేలా మీరు సిద్ధపడాలి. ప్రియమైన విద్యార్థులారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైన తల్లిదండ్రులు విశ్వాసులు, నీ జీవితాన్ని కూడా బయటికి చాలా జాగ్రత్తగా నువ్వు జీవించాల్సి ఉన్నది. సో ప్రే ఫర్ విజ్డమ్, ప్రిపేర్ వెల్, 3వదిగా ప్రజెంట్ క్లియర్లీ. నీవు నేర్చుకున్న విషయాలని, తెలిసిన విషయాలు స్పష్టంగా ఆ పేపర్ మీద నువ్వు రాయి. నీవెంత బెస్ట్గా రాయగలుగుతావో, నీవు ఎంత చక్కగా ప్రజెంట్ చేయగలుగుతావో, ఎంత ఆకర్షణీయంగా నీ ఆన్సర్ షీట్ని సిద్ధపరచగలుగుతావో, సమయాన్ని గుర్తించుకుంటూ చక్కగా దాన్ని ప్రజెంట్ చేయి. అదే జ్ఞానం. ఒకే జవాబుని 3 గంటలు రాస్తూ ఉంటే అది జ్ఞానం కాదు. నీ టైంని నీవు విభాగించుకొని నీ సబ్జెక్ట్ని సాధ్యమైనంత బెస్ట్గా ఆ యొక్క పేపర్ మీద నువ్వు చూపించాలి. ఒక దేవుని సేవకుడిగా, నిన్ను ప్రేమించే ఒక వ్యక్తిగా ఈ సలహాల్ని ముందుంచడం నా భాగ్యమని నేను భావిస్తున్నాను. సో మంచిగా ప్రజెంట్ చేయండి, బాగా నేర్చుకునండి, స్పష్టంగా రాయడానికి ప్రయత్నం చేయండి.
మంచి హ్యాండ్ రైటింగ్ కొరకు కొన్ని టెక్నిక్స్ని మీరు అలవాటు చేసుకోనండి. సాధ్యమైనంత బెస్ట్గా రాయడానికి సిద్ధపడండి. మీ మైండ్ని దేవుని మీద ఉంచండి. ఆ పరీక్షలు రాసే గంటలు చాలా విలువైనవని తెలుసుకోనండి. అనవసరంగా ఇతరులతో మాట్లాడడం, పనికిరాని కబుర్లు చెప్పుకోవడం, ప్రయాణానికి సమయాన్ని వృధా చేయడం, నిర్లక్ష్యంగా ఉండడం, ప్రమాదకరమైన రీతిలో ప్రయాణాలు చేయడం, ఇలాంటివి పెట్టుకోవద్దు. జీవితంలో ప్రతీక్షణం కూడా చాలా విలువైనది. ఆ ప్రతీక్షణాన్ని కూడా చక్కగా ఉపయోగించుకుంటూ దైవిక భయంతో పరీక్షలకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు పరీక్షల సమయంలో కూడా సాధ్యమైన తక్కువగా ఇతరులతో మాట్లాడండి. మీ మనస్సును ఎక్కువగా ఆ ఎగ్జామ్ రాయడం మీద దృష్టి ఉంచండి. ఆ తర్వాత మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మిగిలిన కార్యక్రమాలు మీరు చేయొచ్చు. జాగ్రత్తతో అవసరమైన కార్యక్రమాలు మీరు చేయొచ్చు. సో నాలుగు విషయంలోకి నేను వెళ్తూ ఉన్నాను. ప్రే ఫర్ విజ్డమ్, ప్రిపేర్ వెల్, ప్రజెంట్ క్లియర్లీ. పరీక్షలు రాసేస్తాం, రాసేసిన తర్వాత ఏం చేయాలి? అయిపోయిందా? నో. ప్రేజ్ కంటిన్యూస్లీ. దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండండి. చాలామంది పరీక్ష రాసి ఇంటికి వచ్చిన తర్వాత లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, అయ్యయ్యో ఇలా రాశాను, ఈ జవాబు, ఈ ఆన్సర్ ఇలా రాయకూడదు, అయ్యో నేను తప్పు చేశానని చాలా దుఃఖిస్తూ ఉంటారు. నీవు పరీక్షలో రాసేసిన తర్వాత ఇక దాన్ని ఏమీ చేయలేవు. తప్పు రాసిన తర్వాత ఇప్పుడు దాన్ని రైట్ చేయడానికి కుదరదు. కాబట్టి దాని గురించి చింతించొద్దు. నువ్వు చేయగలిగిన మంచి పని ఏంటంటే రిజల్ట్ ఎలా వస్తుందో అని దుఃఖపడొద్దు. దేవునికి వందనాలు చెల్లించు. దేవానికి స్తోత్రాలని చెప్పు. నేను పరీక్షలు రాయడంలో నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, దాన్ని అటెంప్ట్ చేయడానికి నీవు ఇచ్చిన నా శక్తిని బట్టి నీకు వందనాలు అని చెప్పు. దేవుని స్తుతించండి. ప్రేజ్ కంటిన్యూస్. నీవు చేయగలిగింది నువ్వు చేస్తావు, నువ్వు రాయగలిగింది నువ్వు రాస్తావు, ఇక నువ్వు చేయగలిగింది దేవునికి స్తుతులు చెల్లించడమే, దేవునికి వందనాలు చెల్లించడమే. ఇలాంటి మనోభావం నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ దినాల్లో పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నటువంటి నా ప్రియమైన విద్యార్థులు, మీ యొక్క పేర్లు, మీరు చదువుతున్నటువంటి తరగతి లేదా మీరు చదువుతున్నటువంటి విషయాల వివరాలు మీరు మాకు ఎస్ఎంఎస్ చేయొచ్చు. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. మీకు ఏ విషయంలో అయినా సరే భయం కానీ ఆందోళన కానీ ఉంటే మాతో మాట్లాడండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మేము మీకేమీ సహాయం చేయలేము, కానీ యేసు ప్రభు మీకు సహాయం చేస్తారు. మీరు ఒకవేళ చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారేమో, కొన్ని సందర్భాల్లో ఇంట్లో వారికి అనారోగ్యాలు, కొన్ని సందర్భాల్లో పరీక్షలు ఫీజు కట్టలేనటువంటి కఠినమైన పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో చాలా విచారకరమైన పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు, మీ ఇంట్లో అప్పులు ఉండి ఉండొచ్చు, వాటి వల్ల మీరు చాలా వేదనలు ఎదుర్కొంటూ ఉండొచ్చు, మీ చిన్న మనస్సుల మీద కుటుంబ పరిస్థితులు చాలా ఒత్తిడి కలిగిస్తూ ఉండొచ్చు, కానీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రార్థన సహాయం చేయడానికి సేవకులు ఉంటారు, పాస్టర్ గారులు ఉంటారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీకు అందుబాటులో ఎవరంటే వారి చేత ప్రార్థన చేయించుకోండి. ఒకవేళ వీలైతే మాకు ఫోన్ చేయండి, మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. అది మా భాగ్యంగా మేము భావిస్తాం. మీరు విజయం పొందాలి, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ వలన అనేకులకు సంతోషం కలగాలి, మీరు మంచి స్థితిలో ఉండాలి, ఇది దేవుని యొక్క ఆశ. అన్నిటికంటే ముఖ్యంగా మీరు దేవుని మీద ఆనుకొని రక్షణ పొందాలి, దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అది నిజమైనటువంటి పరీక్ష, అది నిజమైనటువంటి సిద్ధపాటు. సో అందుకే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి అందుబాటులో ఉంటాం. పరీక్షలు రాసే విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పకుండా మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తాం. తల్లిదండ్రులు కూడా మీరు కూడా ప్రార్థన చేయండి. మన పిల్లల్ని ఆశీర్వదిద్దాం, దేవుడు వారికి విజయాన్ని ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన వారలారా, నేను ఇందాక చెప్పినట్లుగా పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ పరీక్షలే జీవితం కాదు. ఒకవేళ ఎవరైనా పరీక్ష సరిగా రాయకపోయినా, పరీక్షలో ఫెయిల్ అవుతాము అనేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే దుఃఖపడద్దు, దిగులు పడద్దు, అయ్యో పరీక్ష పాస్ అవను అనేటువంటి భయంతో అఘాయిత్యాలకి పరిగెత్తద్దు. నాకు తెలిసినటువంటి ఒక వార్త నేను విన్నాను. ఒక అమ్మాయి పరీక్షలు రాసింది, రిజల్ట్ వచ్చే రోజున ఫెయిల్ అయిపోతానేమో అనే భయంతో రిజల్ట్ చూచుకోకుండా ఆత్మహత్య చేసుకుంది. రిజల్ట్ చూసిన తర్వాత అమ్మాయి పాస్ అయింది. ఎంత విచారకరమైన విషయం! పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ పరీక్షలే జీవితం కాదు. నో.
కాబట్టి పరీక్షల్ని జస్ట్ ఒక అకాడమిక్ ఎక్సర్సైజ్గా తీసుకోండి అంతే. ఒకవేళ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటే చింతపడద్దు. అనేక మంది ఫెయిల్ అయిన వారు ఉన్నారు. హెన్రీ ఫోర్డ్ అనే ఆయన కారు కనిపెట్టినప్పుడు ఆయన మొదటి కారుకి రివర్స్ గేర్ పెట్టలేదు ఆయన. అది ఒక గొప్ప ఫెయిల్యూర్. అయితే ఆయనేమి ఆత్మహత్య చేసుకోలేదు, ఆయన దైవభక్తుడు. ఆయన తర్వాత కారు నుంచి రివర్స్ గేర్ పెట్టాడు. సో చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, ఫెయిల్యూర్స్ ఒకవేళ వస్తే చింతపడద్దు. ఈసారి ఫెయిల్ అయితే వచ్చేసారి నువ్వు పాస్ అవ్వగలవు, దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. కాబట్టి పరీక్షలు అంటే భయపడద్దు, దిగులు పడద్దు, కానీ మంచి జాగ్రత్తతో చదవండి, సిద్ధపడండి, వ్రాయండి. ఒకవేళ వ్యతిరేకమైన రిజల్ట్స్ వస్తే దిగులు పడిపోవద్దు. మీ రిజల్ట్ కంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. మీ రిజల్ట్ తర్వాత మీరు ముఖ్యం. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మీకు ఒక సంగతి తెలుసా, ఒక వ్యక్తి 6 తరగతి 6 సార్లు ఫెయిల్ అయ్యాడట, కానీ ఆయనకి హోటల్ బిజినెస్ ఉంది. ఆయన విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదిస్తున్నాడు. చైన్ హోటల్స్ ఉన్నాయి ఆయనకి, విస్తారమైన ధనాన్ని సంపాదిస్తున్నాడు. ఆయన జీవితంలో జీవితం అనే పరీక్షను ఆయన పాస్ అయ్యాడు. 6వ తరగతి పరీక్ష ఫెయిల్ అయినా జీవితం అనే పరీక్ష, జీవితంలో ధనం సంపాదించాలనే పరీక్షలో ఆయన పాస్ అయ్యాడు. కాబట్టి దిగులు పడద్దు, అఘాయిత్యాలకి ఎవరు కూడా సిద్ధపడద్దు. దయచేసి బాగా చదవండి, సిద్ధపడండి, మీరు రాయగలిగినంత బాగా రాయండి. మీ వెనుక మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ కొరకు ప్రార్థించే సేవకులు ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి, అపజయాలను కూడా జయాలుగా దేవుడు మార్చగలడు. దిగులు పడద్దు, మీ పరీక్షల దేవుడు మీకు సహాయం చేస్తాడు. అందరికంటే గొప్పగా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అన్ని పరీక్షల కంటే గొప్ప పరీక్ష, నీవు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా, అది అసలు పరీక్ష. నీవు ఏసయ్య లేకపోతే నరకానికి వెళ్తావు, ఏసయ్య ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. సిలువలో ప్లస్ గుర్తు కనబడుతుంటుంది. నీవు దేవునిలో ఉంటే నీవెప్పుడు ప్లస్గానే ఉంటావు. మనుషుల పాపాలన్నీ ఆయన మీద వేసుకొని యేసు ప్రభు నిన్ను ప్లస్ చేసి, నిన్ను ఆశీర్వదించి నీకెప్పుడు దీవెనలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు, ఆశీర్వాదాలు, అలాగే మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాను. అవర్ అడ్రస్ ఈస్ పాస్టర్ జి శామ్యుయల్ స్టువర్ట్, హౌస్ ఆఫ్ హోప్, 2-2-36 D/2 టిఆర్ నగర్, పిఠాపురం 533-450, ఆంధ్రప్రదేశ్. శ్రీమతి జోస్నా స్టువర్ట్ కలం నుండి వెలువడిన యూత్ స్పెషల్ నీలాంజని, ఒక సార్వత్రిక సమస్య ప్రేమపూర్వక పరిష్కారం, కుటుంబ సంబంధాల మెరుగు కోసం, అలాగే సందేశాత్మక నాటికలు అనే ఈ అమూల్యమైన పుస్తకాలను చదవండి, ఆశీర్వదించబడండి. మా చిరునామా పాస్టర్ జి శామ్యుయల్ స్టువర్ట్, హౌస్ ఆఫ్ హోప్, 2-2-36 D/2 టిఆర్ నగర్, పిఠాపురం 5-3-3-4-5-0, ఆంధ్రప్రదేశ్.